హైదరాబాద్ కు రెండవసారి సిపిగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ గణేష్ నిమజ్జనం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ పోలీస్ బందోబస్తులో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు ఫైనల్ ఎగ్జామ్స్ లాంటివి, ఫైనల్స్ లాంటివి అని హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా మరోసారి నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో బాధ్యతలు చేపట్టారు. సెంటర్ దగ్గర ఆయనకు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది పోలీసింగ్ లో భాగమన్నారు సివి ఆనంద్. ఇట్లా పోలీసింగ్ అనేది ఇట్లా ఫ్రెండ్లీ అట్లా ఉంటుంది, అది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ పోలీసింగ్. ఎఫెక్టివ్ గా ఉండాలి పోలీసింగ్ అనేది. ప్రజలకు ఏంటంటే శాంతి భద్రతలు గట్టిగా ఉన్నప్పుడే ప్రజలు హర్షిస్తారు. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరు పైన కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. మీకు కూడా తెలుసు, నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా గట్టి పోలీసింగ్ చేస్తా ఉన్నారు. గట్టి పోలీసింగ్ చేస్తాము ప్రజల కోసం. 90-95% ప్రజలకు పోలీసుతో ఎటువంటి సంబంధం ఉండదు. గట్టి పోలీసింగ్ ఉంటే, శాంతి భద్రతలు మంచిగా ఉంటే ప్రజలు దాని గురించి మంచిగా సేఫ్గా ఫీల్ అవుతారు. అందుకే గట్టిగా పోలీసింగ్ చేసి ఏవైతే అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్ ఉన్నాయో, క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయో, వారిపైన ఉక్కుపాదం తప్పదు. అది ఎట్లయినా మేము చేస్తాం. కానీ ఎవరైతే సామాన్యులు ప్రజల పోలీస్ స్టేషన్కి వస్తారో, ఎవరితోనైతే మేము ఇంట్రాక్షన్ ఉంటుందో, తప్పకుండా వారితో ఫ్రెండ్లీగా ఉండవలసిందే. దాంట్లో ఎటువంటి తేడా ఉండదు. సో ఇది ఈ మెసేజ్ అందరికి తెలుసు, అది తప్పకుండా మేము చెప్పాం.